ఒకవేళ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే హోమ్ టూర్ వస్తుంది, ప్లస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ప్లాన్ చేసినాం, అవన్నీ అప్లోడ్ చేస్తాం. ప్రతి క్యాంపింగ్ లో లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నరేందర్ గాడు ఈ రోజు క్యాంపింగ్ లో స్పెషల్ వచ్చేసి ఏంది అంటే ఇట్లా పెడుతుంది నరేందర్ కాదు ఆ కోడి పలిగిందా నా దగ్గర అట్లే ఉంటది పలిగితే. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఈ మంచం మీద క్యాంపింగ్. సో 24 గంటలు అయితే గైస్ మేము యాజ్ యూజువల్ ఈ మంచం పైకి ఎక్కబోతున్నాం, ఆ తర్వాత దానిపైన నుండి దిగకుండా దానిపైననే కంప్లీట్ గా ఒక డే అయితే స్పెండ్ అయితే చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లు అయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం వచ్చేసి గైస్ మీరు చూడొచ్చు 2:09 అయితే అవుతుంది. పైన ఎక్కేసరికి మొత్తం సెటప్ వేసుకునేసరికి 2:15 అనుకోండి. ఇక ఈ రోజు 2:15 నుంచి రేపు 2:15 వరకు కిందికి దిగకుండా పైననే ఉంటాం. ఇక ఎక్కురా. ప్రతి క్యాంపింగ్ లాగానే గైస్ ఫస్ట్ వచ్చేసి ఈ రోజు కూడా ఏం చేస్తున్నామంటే చాయ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. వెదర్ వచ్చేసి బయట చల్ల ఉన్నది, ఇప్పుడు ఈ చల్లటి వెదర్లో గరం గరం చాయ్ తాగినాం అనుకోండి నెక్స్ట్ లెవెల్ కిక్ అయితే వస్తుంది. సో అందుగురించే ఫస్ట్ చాయ్ తయారు చేస్తున్నాం. చిన్న బాగా నీరా ఏదరా ఫస్టే తీసి పెట్టేయండి. ఇది పెట్టారా కాలుతుందా? ఎలా చెప్పండి అది బాగా తీయగైంది పొట్లం లై చేసినప్పుడు. ఒక 2 సార్లు ఏమో చాయ్లో అల్లం వేసినాము, అప్పటి నుంచి వీడు మరిగిండు. చాయ్ వేసినప్పుడల్లా కంపల్సరీ అల్లం ఉండాలని చెప్పేసి ఈరోజు సామాన్లు తీసుకురానికి పోయినాము. నేనేమో టమాటాలు పచ్చిమిరపకాయలు నేను ఎరుతుంటే వీడేమో అల్లం తెస్తుండే అడిగే. హాహా ఇది నేను అరుగుతాను. ఏముంటుంది ఇక పొంగరాది బాగైతే ఇది గాయస్ మీరు చూడొచ్చు ఎంత వేడైందంటే కింద బండ వలిపోయింది. ఇదేందా ఇది పట్టుకోమను ఒక్కడే పారి. జింగా క్యాటరింగ్ సర్వీసెస్ నరేందర్ వచ్చేసి పోతాను. కరెంట్ పోయిని వాడుతున్నాం. ఈ చలిలా ఇట్లా నార్మల్గా కూర్చోని అంటే మొత్తం బయట నుంచి గాలి వస్తుందన్నమాట, చల్లగా ఉన్నది. అదే ఇది కరెంట్ పోయి వేసుకుని వస్తుంది. ఏమైంది ఎట ఉందా ఎట అంటే ఎట్టినది సప్పగా ఉంది. ఏం చెప్పపోతుంది చక్కెర ఏకూరు చక్కెర ఏకూరు అని. ఆహాహా అక్కడి సైడ్ నుంచి ఒక మేకలాయన అయితే వస్తుండు, చూద్దాం ఇక్కడికి వచ్చినాక ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. మంచి వేసుకొని మీద ఉన్నాం కదా. ఇప్పటిదాకానేసే గాయస్ చాయ్ తాగినాం అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మనం తిందామని చెప్పేసి చిప్స్ అయితే తీసినా. ఇక వీళ్ళిద్దరికి ఒక ప్యాకెట్, విజ్ఞానికి నాకు ఒక ప్యాకెట్, పెద్ద చిప్స్ ప్యాకెట్ అయితే ఇచ్చినాం. అది కాలిపోతుంది. ప్రతి క్యాంపింగ్లో లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటి అంటే శ్మశానంలో 24 గంటలు క్యాంపింగ్ చేస్తాం బ్రో వస్తుంది, లెంగ్తున్నాం ఒక శ్మశానం వస్తుంది.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాత్రూమ్ లో క్యాంపింగ్ కాబోతోలు ఇది కూడా చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నరేందర్ గారు మీ టీమ్ లో ఉండడం బాగుంది, ఎప్పుడు స్మైల్ తో వెరీ ఫన్నీగా జింగలా ఉంటాడు అని అయితే కామెంట్ చేసిండు ప్రయూష్ అట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ న్యూ ఇయర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విల్ రీచ్ 1 మిలియన్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే హోమ్ టూర్ వస్తుంది, ప్లస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ప్లాన్ చేసినాం, అవన్నీ అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు నీళ్ళ ఎవ్రీ సండే వెయిటింగ్ ఫర్ క్యాంపింగ్ వీడియో అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మాన్స్టర్ గేమింగ్ విజయన్న ఫ్యాన్స్ ఒక్క లైక్ వేసుకోండి అని అయితే కామెంట్ చేసిండు. 43 మంది లైక్ చేశారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఇవి జరిగిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ అవుదాం. ఇప్పుడు మన దగ్గర స్వీట్ కార్న్ కంకులు అయితే ఉన్నాయన్నమాట, బయట తీరు ఆవిటిని ఇల్లున్నాయారా. సో ఈ స్వీట్ కార్న్ కంకులని ప్రతిసారిలాగా ఒలిచి ఫ్రై చేయకుండా ఉడకబెడుతున్నాం. ఉడకబెట్టిన కంకులు అయితే తిందాం చాలా. కంకులు వచ్చేసి గాయస్ మంచి బందోబస్తు ఉడికినాయి. ఈ చల్లని క్లైమేట్ లో మంచి గరం గరం కంకులు అయితే తింటున్నాము, మస్తున్నాయి. మన కరెంట్ పోయేది కనెక్షన్ అయితే గాయస్ ఏమైందేమో వర్క్ అయితే లేదు మళ్ళా, అందుకోసం మన గ్యాస్ని యూజ్ చేసి డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. బట్ ఏమైందేమో ఇది మొత్తం ఇక లూజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇస్తాను, ఇది కూడా పనిచేస్తారే. ఈరోజు క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంది అంటే చికెన్ కవర్ ఉన్నది అన్న పోయి తీసుకొని అయితే వచ్చింది గాయస్. చికెన్ అయితే వండుతున్నాం. అండ్ మనం మా దగ్గర కుక్కర్ ఉండే, ఎప్పుడ కుక్కర్ వండుతుంటే నాకు కుక్కర్ రెండొస్తుంది కానీ నార్మల్ భగవంతులు ఎట్లుండనో తెలియదు, కుక్కర్ లేదు ఈరోజు, మర్చిపోయినాము. మా అమ్మకి అయితే ఫోన్ చేస్తున్నాము అడుగుదాం. స్టార్ట్ చేయక ముందుకు ఏమని చెప్పినామంటే నరేందర్కు ఓన్లీ అన్నం మరవద్దాం, పులిగోర అన్నం తిందామని అన్నాము. స్టార్టింగ్ నుంచి ఏం జోష్ లేదు, ఇట్లుండే అన్న పోయి చికెన్ తీసుకొని రాగానే ఇట్లా పెడుతుంది నరేందర్ కాదు ఆ కోడి. వారానికి 5 సార్లు తింటాడు, అయినా కానీ తినే ఉన్నాడు. సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అనిత గార్లపాటన్ ఉంది, అన్న మీరు పడే కష్టం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు, హ్యాట్స్ ఆఫ్ అన్న అనేది కామెంట్ చేసింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కర్ణాకర్ నవీన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఒక లైక్ వేసుకోండి, లవ్ ఫ్రమ్ హైదరాబాద్ అనేది కామెంట్ చేసిండు. 3 మంది లైక్ వేసారు, నరేంద్ర కంటే తక్కువనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనోజ్ కుమార్ నైస్ హార్డ్ వర్క్ అన్న, లవ్ ఫ్రమ్ కాకినాడ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హేమంత్ అన్న 24 అవర్స్ రెడ్ కలర్ రూమ్లో క్యాంపింగ్ వేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. రెడ్ కలర్ రూమ్ మినీ రెడ్ కలర్ రూమ్ తయారు చేయాలి ఒకటి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేష్ అని ఉన్నది, నైస్ వీడియో అన్న, డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఆల్ ద బెస్ట్ అన్న, లవ్ ఫ్రమ్ హైదరాబాద్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను సెకండ్ టైం చదివిన కామెంట్స్ అండ్ థర్డ్ టైం ఇంకేదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు రీడ్ చేద్దాం. అయ్యా
రీసెంట్గా మీరు చూసారు కదా, మేము టాటా ఏసీ క్యాంపింగ్లో ఒక కొత్తది అయితే ఇంట్రడ్యూస్ చేసినాం. క్యాంపింగ్ సిరీస్లో అదేంటంటే పొడుపు కథలు అడగడం, లేకుంటే మన వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేస్తలేరు, మొత్తమే బ్రెయిన్ పదును పెట్టాలని చెప్పేసి ఈ పొడుపు కథలను అడగడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఈరోజు పొడుపు కథలు మనం అన్న అడిగాను కదా, ఈరోజు నేనైతే అడుగుతున్నా. ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఎండా నీరు గల పందిరి. ఎండా నీరు గల పందిరా, కులో కొంచెం అది అందరి ఇంటలో ఉంటుంది. ఎండా నీళ్ళు గల పందిరి, నీళ్ళ చీపరా లొద్ది లొద్ది అది మన ఇంట్లో ఉందా? మన ఇంట్లో ఉందా? బిల్డింగ్ లో ఇంట్లో ఉంటుందా? ఇక వాడేది అది అన్న ఉండని యూజ్ చేస్తారు బాగా. సింకా పొయ్యి, సింకులు అన్నం వండుతావా? అన్నం వండే ముందు యూజ్ చేస్తారు బియ్యం జల్లెడ. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా వెంట పడేది నీడ. ఎంత మూసినా చప్పుడు కాదు కండ్రె నోరు. నోరు కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాలు లేకపోయినా నడుస్తుంది. గడియారమ్మ కులు ఏడుస్తుందా గడియారం? కుల్ అది ఓన్లీ డే టైమ్ అనే ఉంటుంది. అది మేఘాలు గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనోడిగా రైస్ అయితే వండుతుండు. మీకు అందరికీ తెలిసిందే రైస్ ఎక్స్పర్ట్ మన విజ్ గాడు, సూపర్ వండుతాడు విజ్. కమాన్ రైస్ నాకైతే వండరాదా? సరే మనోడు వండుతాడు. నాకు వండొస్తుంది కానీ మంచిగా వండొస్తుంది. వండమన్నప్పుడు ఏమో నాకు వండరాదు అంటాడు, ఇప్పుడే వండొస్తుంది అంటాడు. వండి తినేయాలి మరి తినరు ఇక వండితే. జింగన్కి వచ్చిన ఒకే ఒక్క పని అదేంటంటే గంజి వస్తాడు. రైస్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు గరం గరం రైస్ విత్ చికెన్ చికెన్తో అయితే తిందాము. ఆ సైడ్ ఒక టోల్ గేట్ ఉంది, ఆ టోల్ గేట్ తప్పించుకోనికి లారీలు పోతూనే ఉంటాయి, తెల్లని దాకా పోతూనే ఉంటాయి అన్నమాట. టోల్ గేట్ తప్పించుకోని అంటే మా రూట్ సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకు, అందుకోసం ఇక్కడ నుంచి పోతే మొత్తం. అయితే తిన్నాము మొత్తం సామాన్లు అంతా, అక్కడ సైడ్ కొంత తిన్నాం, ఇక్కడ సైడ్ ఏం లేదు, ఇక్కడ సైడ్ ఒక పెట్టు ఒక్కటే ఉంది. సో ఇప్పుడు అయితే వండుకుంటున్నాము, మార్నింగ్ కాదుద్దాం, ఇక మధ్యలో వండుకోరా నువ్వు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది, మీరు అంతా చూడొచ్చు మంచి అయితే పడుతుంది. బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ మీరు చూసినట్టయితే అమేజింగ్ అయితే ఉంది, మొత్తం పొగ మస్తో నిండిపోయింది అన్నట్టు. బిల్డింగ్కి ఇప్పుడైతే లేవలేదు, లేపుదాం. నరేందర్ నరేందర్
లేవు మంచి సీనరీ మిస్ అయితే లోరు మా సూపర్ ఉంది ఇచ్చారు సాయ్ లోరు లోరు కలిసి ఒకసారి లొకేషన్ చూడరు ఎట్లుంది బ్యూటిఫుల్ ఎండ చూడరు ఒకసారి ఎట్లుంది గమ్ములో చూడు ఎన్ని నీళ్ళు అయినా వానకైనా ఎండ ఎక్కువ అయ్యే కొద్దీ మన పొగ మంచి ఏదైతే ఉందో మొత్తం కూడా పోతుంది. ఏ ఎలువురా అదేవన్నారు రాత్రి మొత్తం నిద్రపోవట్లే. ఎందుకు ఏమో మొత్తం దీనిపై ఇది మా కప్పు ఉండడం కూడా చాలా అంటే చాలా యూజ్ అయింది. ఎందుకంటే మొత్తం మంచు వచ్చేసి మా పైన పడలేదు, అక్కడక్కడ డ్రాప్స్ పడ్డాయి వాటర్వి, బట్ మొత్తం మంచు మా మీద పడకుండా ఏదైతే మమ్మల్ని కాపాడింది. అన్న అయ్యో ఇది ఇద్దరు తెచ్చిండు పండ్ల పుల్ల, ఇప్పుడు దీన్ని యూజ్ చేసి పనులు అయితే దోముకుందాం, ముఖం కడుక్కుందాం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం చాయ్ తాగుకుంటా. చాలా ఇప్పుడైతే పండు దోముకుంటున్నాం. వచ్చేసి రాత్రే చాయ్ పెట్టేది ఉండే మాకు గుర్తుకు లేదు, సపరేగా వన్నాము. నరేందర్కు రాత్రి అన్నిటికి మేల్కొచ్చింది అలా చెప్తా అయిపోగా. సో ఇప్పుడైతే ఇలా పోతున్నా, ఉన్నాయా పలిపోయినా తెలియదు. వెదర్ కూల్గానే ఉండే కాబట్టి మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఉంది చల్లగానే ఉంది ప్యాకెట్, అలా పోచేదాకా డౌటే. లేదా చల్లగా అలా పోచేదాకా డౌటే. ఏమంటారా పలిపోయినంటారా పలిపోలేదంటారా? పలిపో మా ఇద్దరు పలిపోవు చూద్దాం. ఏమైతే పలిపోలే పలిపోలే జింగనికే పోయేది ఇక పలిపోతా అనగా జింగానికి చాయ్ క్యాన్సర్. అది తప్పే పలిపోతే అదే. అంతా పడుతుంది మాత్రం ఉండాలి. చాయ్ మరుగుతారా కదా పలిగిందా? పలిగిందా అండి, అది అట్లే ఉంటుంది పలిగితే. చాయ్లా బురుగు వచ్చిందిరా గజ్జి. ఆ బురుగు మరగలే కదా మొత్తం అంత ఒక దాడు ఉండే. ఇగో నీ అల్లం మీస వరకల అల్లం బిల్లం అన్ని కలిసినాయి. ఇవి పలిగిందా? నువ్వు తాగితే పలిగిందిగా. నేను తాగా పలిగిందిగా. పలిగినా సరే తాగుడే. మొన్న రాత్రి సిద్దిపేటలో బాటిల్ కొన్నా వాటర్ బాటిల్. ఇది ఎట్లా అనిపించింది అంటే దీన్ని చూస్తే నాకు ఇది కెన్లీ బాటిల్ లెక్కన అనిపించింది, బట్ కెన్లీ కాదు కెన్ బే. ఏదైనా తయారు చేస్తే ప్రొడక్ట్ ఒకటి తయారు చేయాలి, వానికి డౌట్ రావద్దు ఒరిజినల్. వానికి కొన్నానికి డౌట్ రావద్దు ఎట్టినది. నేను నిజంగా కెన్లీ అని కూడా తీసుకునేది, కలర్ కూడా అట్లే ఉంది, కాకపోతే కెన్ బే. మనిషికి ఒకటి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్, 5 బిస్కెట్లు వస్తాయి చూడు. అది ఇప్పుడైతే గైస్ థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పండు జశ్వంత్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో, వెయిటింగ్ ఫర్ 1 మిలియన్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రోహిత్ కుమార్, అన్న మహీంద్రా బొలేరో పికప్ ట్రక్ మీద క్యాంపింగ్ వేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. ఉన్నదా? లేదు, మా చేసిన దగ్గర ఎవరి దగ్గర లేదు, అది మనం కొనకనే చేస్తే క్యాంపర్లా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆఫ్లైన్ గేమర్ నరేందర్ లాఫింగ్ స్టార్ అని అయితే కామెంట్ చేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అభి పుట్ట, నైస్ క్యాంపింగ్ అన్న, వి వాంట్ క్యాంపింగ్ వీడియో ఇన్ గ్రేవ్యార్డ్, లవ్ ఫ్రమ్ చెన్నూర్ అని అయితే కామెంట్ చేసిండు. శ్మశానం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హెచ్ఎస్యు గేమర్స్ అని అయితే ఉంది, ఎంతమంది నరేందర్ ఫ్యాన్స్ అని అయితే కామెంట్ చేసిండు. లైక్ ఏం వచ్చినా తెలుసా? ఒక్కటే వచ్చింది. సో ఇవి నేను ఇప్పుడు చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు అయితే ఇంకోసారి రీడ్ చేద్దాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, డబరటే విత్ పీనట్ బటర్.
బ్యూటిఫుల్ బాగా ఉంది. టైం వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు 10:57 అయితే అవుతుంది, అంటే 11 అవుతుంది. ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఛాలెంజ్ వచ్చేసి ఏంది అంటే లూడో అయితే ఆడుతున్నాం అన్నమాట. ఈ లూడోలో ట్విస్ట్ ఏంది అంటే ఇద్దరిద్దరు ఆడతాం, ఎవరైతే ఓడిపోతారో అంటే ఏ టీం అయితే ఓడిపోతుందో ఆ ఓడిపోయిన టీం వాళ్ళు మిరపకాయలు అయితే తినాల్సి ఉంటుంది. కావాలంటే నిమ్మకాయలు తాగొచ్చు, లేకుండా మిరపకాయలు అయితే తినవచ్చు. మిగిలినవి వీటి ఇట్లా వాడతానము, అట్లా టైం గడిచిపోతుంది, లూడో ఆడినట్టు ఉంటుంది అని చెప్పేసి దారాయిగా టీములు డివైడ్ చేద్దాం. లూడో వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. విన్నర్స్ వచ్చేసి నరేందర్, నేను, వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు మిరపకాయలు తినబోతున్నారు. ఇప్పుడు అనుకునే ఓడిపోతామని ఓడిపోయినాం. సో ఇప్పుడు మిరపకాయని అయితే తినాలి తప్పది. ఇది ఇది One hour later. పెద్ద బావ డ్రోన్ షాట్లు కొడుతుంటే చిన్న బావ గాదాని మీకు ఎక్కిండు ఆ కట్టెల మీదకి. ఆ కట్టెల మీద మొత్తం ముళ్ళులు ముళ్ళులు ఉన్నాయి. అటు చూపెట్టు నీ అటు కట్టెల మొత్తం ముళ్ళులు ముళ్ళులు ఉన్నాయి. ఆ దాని మీద లేవాడితే మొత్తం ముళ్ళులు కూర్చున్నాయి. అడా తీసుకుంటే అత్తనే లేవు అవి తీతే ఎంత వల్లండి అత్తలు చీరింది మొత్తం. అది ఎంత పెద్ద ముళ్ళు పేడుకొచ్చింది. పేడు కాదు ఇవి ముందు ఉన్నాయి. ఇగో తీరా ఇవే మలస్కే పెద్ద ఉన్నాయి. టైం మీద చూడవచ్చు బరాబర్ 2 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే 4th టైం కామెంట్స్ రీడీ చేద్దాము. ఫస్ట్ కామెంట్స్ వచ్చేసి రిషిత అన్న, మీ వీడియో సూపర్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హార్డ్ వర్క్, లవ్ ఫ్రమ్ భూపాల్ పల్లె అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సతీష్, తెలుగు ఎక్స్పెరిమెంట్ సూపర్ అన్న అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కర్ణాకర్, విజ్జు అన్న నవ్వుకి ఒక లైక్ వేసుకోండి అట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ద బెస్ట్ వీడియోస్, హాయ్ అన్న, విఆర్ ఫ్రమ్ కర్ణాటక, లవ్ ఫ్రమ్ బెంగళూరు అని అయితే కామెంట్ చేసిండు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పీర్ అని ఉన్నది, రోజుకి ఎన్ని హవర్స్ టైమర్ పెట్టి, రోజుకి ఎన్ని అవర్సో టైమర్ పెట్టి వీడియో తీయరా అని పెట్టిండు. రోజుకి ఎన్ని గంటలు చింగా గంతే 24 గంటలే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి అని ఉంది, అన్న టేక్ కేర్, విఆర్ విత్ యూ, లైక్ చేసుకోండి అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. కొద్దిసేపు వెయిట్ చేద్దాం, మనం క్యాంపింగ్ ఇన్స్టాలేషన్ చింగా 250 షూర్. 2:15 కదా గాయస్ క్యాంపింగ్ స్టార్ట్ చేసినాం. ఇంకా 15 నిమిషాలు 14 నిమిషాలే ఉంది. 14 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం.
సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.